ఉండాలని. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు అకాల మరణంతో ఒక్కసారి భారతదేశం మూగబోయింది. మరి ముఖ్యంగా ఏంటంటే ప్రణబ్ ముఖర్జీ గారు పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలము సీనియర్ నాయకుడిగా మంచి గుర్తింపు పొందిన ప్రణబ్ ముఖర్జీ గారు ఇందిరాగాంధీ క్యాబినెట్లో రాజీవ్ గాంధీ గారి క్యాబినెట్లో టీవి నరసింహ గారి క్యాబినెట్లో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వాలలో కీలకమైన మంత్రిత్వ శాఖలు చేసిన గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి పార్లమెంట్ సభ్యుగా ఎన్నిసార్లు పార్లమెంట్ సభ్యుడిగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ప్రణబ్ ముఖర్జీ గారు లేరంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజల్లో కానీ తీవ్ర ఆవేదన మిగిలించారు. వారి అకాల మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రణబ్ ముఖర్జీ గారు ఈ దేశం కోసం ఈ చేసిన అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి. మన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు వారు కీలక పాత్ర వహించి రాష్ట్రపతిగా కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం వారు సంతకం పెట్టి వారు సంతకంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడేందుకు వారు విశేషమైన కృషి చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం విశేషమైన కృషి చేసినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారిని ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలందరూ ప్రతి ఒక్కరు కూడా మరోరాని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము గుర్తు చేస్తూ ఉన్నాం.